వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనతో పాటు టీటీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు మనతో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడిపోతుందాం. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? మీకు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షుడి పదవి అనేది చాలా బాధ్యతమైన పదవి అండి. ఇది మామూలుగా ఇది అలంకరణ పదవి కాదు. మేమైతే కష్టపడి పనిచేయాలని బాధ్యత తీసుకున్నాను. ఎందుకంటారా, 73 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు 37 ఏళ్ల వయసు యువకుల్లాగా పనిచేస్తున్నప్పుడు మేము మాత్రం ఎంత పని చేసినా చాలా తక్కువే. కాబట్టి బాధ్యతాయుతంగా ఏ చెప్పినా పార్టీ పరిధి లోపల పార్టీ లైన్ దాటకుండా కష్టపడి పనిచేస్తాం. అంటే రాష్ట్రంలో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా 33% రిజర్వేషన్ మహిళలు కల్పిస్తానని చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఆ అవకాశం ఉందా, ఇస్తారా 33% అనేది? ఖచ్చితంగా అండి, 33% గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తారు. మేము మాత్రం ఈరోజు చట్టసభల్లో మేము 33% మేము ఇచ్చి మా గళాన్ని ఇప్పడానికి మా ప్రతినిధులు అక్కడ ఉంటారు. అంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కొంతవరకు ఉన్నంత మేరకు కూడాను నాయకులందరూ కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, కానీ మళ్ళీ ఎలా వీళ్ళందరినీ పునరుద్ధరిస్తారు, ఎలా ఎక్కిపోయిస్తారు? అసలు మా రక్తంలోనే తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి గతంలో పోయిన ఎవరెవరు పోయినా కూడా వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి మేము అందరిని పిలుచుకొచ్చి మాట్లాడుకొని మేము తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ట్రై చేస్తాం. అంటే దశాబ్ది ఉత్సవాల పేరు మీద 200 కోట్ల బడ్జెట్ కూడా రిలీజ్ చేసి ప్రభుత్వం పెద్ద 21 రోజుల పాటు ఈ దశాబ్ది ఉత్సవాలను చేస్తుంది. ఈ దశాబ్ది ఉత్సవాలను తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తుంది? దశాబ్ది ఉత్సవాలు చేసుకోవడానికి ఏముందండి, ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి వడ్డించిన విస్తారుగా వాళ్ళకి అప్పచెప్పారు కాబట్టి వాళ్ళు చేసింది ఏమి లేదు. ఈరోజు ఒక పథకం కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు. మహిళలకి రక్షణ లేదు, యువకులకి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసింది ఏదో వాళ్ళే ఒకసారి చెప్పాలి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అందరూ కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అని చెప్తారు, కానీ రాష్ట్రంలో ప్రతి ఇంటికి గడప గడికి ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చేది కాళేశ్వరం ప్రాజెక్టే. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇంటర్నేషనల్ కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వలేదని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు ఏం మేనేజ్మెంట్ చేసినా కూడా ప్రతి ఒక్కటి ఈరోజు నీళ్లు అనేది నీళ్లు నిధులు నియామకాలు అంటే నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. నిధులు అయితే అటు ఇటు మళ్లించారు, నియామకాలు అయితే యువతకు ఉద్యోగాలు లేకపోతే పెడదోవ పట్టి దొంగతనాలు చేస్తున్నారు. ఈరోజు మాత్రం ప్రతి అడ్డాల్లో చూస్తే 16 ఏళ్ల అబ్బాయిల నుంచి 30 ఏళ్ళ వాళ్ళు అందరూ అడ్డ మీద కూలోళ్లగా మారుతున్నారు. వాళ్ళు హోటల్స్లో సర్వస్గా మారుతున్నారు. గవర్నమెంట్ మరి ఎలా చేస్తుందో, ఎందుకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతుందో, క్యాలెండర్ రిలీజ్ చేసి వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం. రైట్. అంటే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల పట్ల ప్రభుత్వం అంటే త్వరగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతుందని కొంతమంది విఫలమవుతుందని కూడా చెప్తున్నారు, కానీ తెలుగు మహిళా అధ్యక్షులుగా మీరు ఎలా స్పందించే అవకాశం ఉంది? మేము ఖచ్చితంగా అండి, మేము మహిళల రక్షణ కోసం ఫస్ట్ ప్రాతినిధ్యం ఇస్తాము. మహిళలకు రక్షణ ఇచ్చి వాళ్ళకు మాత్రం కావాల్సిన ఉపాధి కానీ వాళ్ళని ప్రోత్సహించే విధంగా, వాళ్ళ ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా, సాంఘికంగా బలోపేత విధంగా, రాజకీయంగా బలోపేత విధంగా ఆ దిశగానే మేము వెళ్తాము. ఫస్ట్ మేము మాత్రం తెలంగాణలో మహిళలు జరుగుతున్న అరాచకాలు మేము నిలబడతాం, తర్వాత ఉద్యోగాలు ఉపాధి. ఈరోజు హాస్టల్స్ ఉన్న మహిళలు కానీ మానవ అక్రమ రవాణా గురించి మాత్రం మేము ఎక్కువ తెలుగుదేశం పార్టీ గడప గడపకి తెలుగుదేశం పార్టీ అనే ఒక కార్యక్రమం చేస్తుంది. ఇది కాకుండా మళ్ళీ బస్సు యాత్ర కూడా రోడ్ మ్యాప్ రెడీ అయిందని చెప్తున్నారు. బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా అండి, మా అధ్యక్ష రాష్ట్ర అధ్యక్ష కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగబోతుంది. ఆ బస్సు యాత్ర యాక్చువల్గా దిశానిర్దేశం అంటే తెలుగుదేశం ఎక్కడుంది అని చెప్పడానికి ప్రతి ఒక్కరికి అదొక ప్రశ్నకు జవాబు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మధ్యలో కొంచెం స్తబ్దత ఉంది, కానీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. కాబట్టి ఈరోజు బస్సు యాత్ర ప్రతి ఒక్క ఊరు వెళ్ళి మన తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి చెప్పాలని మేము బస్సు యాత్ర. థ్యాంక్ యూ.